సినిమా బొమ్మ పడుద్ది, బొమ్మ చూడు, ఒకవైపే చూసావు, రెండో వైపు కూడా చూడు, ఏంటనేది తెలుస్తుంది. ఆ మాట్లాడిన నాయకుడికి ఈ మాట చెప్పేశారండి. అదే మొన్న రీసెంట్ గా చెప్పారు కదా, ఈ పరిచూరు కౌల్ రైతు భరోసా సందర్భంగా దసరా తర్వాత అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. అదే ఆ సందర్భంగా వచ్చిన ప్రస్తావన. ఇది ఏదో మేమేదో మేము ఎన్ని కొన్ని డైలాగులన్నీ సినిమాలో చెప్పుకుంటాం ఫ్యాన్స్ కోసం, ఇది మటుకు రియల్ గా జరిగేది. ఇది దిస్ ఈజ్ ద రియల్ డైలాగ్ ఫ్రమ్ లీడర్. ఇదేంటంటే చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకో, తట్టుకోలేవు, అది జరుగుద్ది. అది అది విజయదశమి తర్వాత 5వ తారీఖున బస్సు మొదలు పెట్టాక యాత్ర ఒక సునామి, ఒక ప్రచండమైన ఈదురుగాలులతో ఎలాంటి వాతావరణం వస్తుందో అలాంటి సునామీ వస్తుంది. జనాల్లో ఎలాంటి స్పందన వస్తుందో మీరే చూద్దరు. కానీ అప్పుడు ఇది ఓటీటీ అంటారా, రోడ్డు మీద స్క్రీన్లెస్ చేశారంటారా, థియేటర్ అంటారా అనేది మీరే చెప్తారు మీ నోటితో. రైట్ అండి. పాలకొల్ల నుంచి కృష్ణ కాల్ చేశారు. కృష్ణ గారు నమస్తే సార్. సార్ నమస్తే. పాలకొల్ల కృష్ణ గారు, మీరు మా పార్టీలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మాది మీ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా సార్. తాడేపల్లి గడప గడపకైనా తిరుగుతున్నారు సార్. ఇందాక వాయిస్ అన్న మన వెల్లంపల్లి అయింది, నిన్న నేను ఒకటి చూసాను, ఒక ఆయన చెన్నైలో జాబ్ చేస్తున్నారండి. జాబ్ చేసి ఆయన ఏమడిగాడంటే, మీరు 8 లక్షల కోట్లు అప్పు చేశారు కదా, దేనికి ఖర్చు పెట్టారు అని అడిగారు. నువ్వెవడో అడుగుతానికి నీకు సంబంధం ఏంటి, నువ్వు ఇక్కడ ట్యాక్స్ కడుతున్నావా అని. ఆయన అన్నాడు, నేను కడతలేదండి, నా కుటుంబం సభ్యులు కడుతున్నారు, మీరు దేనికి ఖర్చు చేశారో చెప్పడానికి భయం ఏంటి అన్నాడు. ఇప్పుడు ప్రజలు అడిగిన సమస్యకే వాళ్ళు చెప్పలేనప్పుడు ఇంకా గడప గడప ఎందుకండి, ఒక బోర్డు ఎట్టేసుకుని వాళ్ళే లోన్ ఉండి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు గడప గడపకి తిరిగినప్పుడు ప్రజల సమస్య చెప్పాలా లేదా మరి? ఇంకెందుకు అటువంటి, ఇప్పుడు గడప గడపకి తిరుగుతుంది ఏనికండి షోక్క. ఇప్పుడు ఎవరైనా తిరుగుతున్నామని వేసుకుంటా ఇప్పుడు అలాగే గడప గడప తిరగక్కర్లేదండి, ఒక డబ్బు తీసుకు.